అమ్మ సాలేగల్లారా, ఈయన మీరు కిడ్నాప్ చేసిరా? ఈయన గురించి మేమంతా మొత్తం కుక్కలేగా తిరిగినాం కదరా. అయినా మీ అయ్య కెర్రి గానీ ఈయనకి 2 కోట్లేందిరా. హలో, కామెడీ ఇన్కమ్ డైరెక్టర్ ఇక్కడ. ఓ భయ్య, 2 సినిమాలు డైరెక్షన్ చేసిండు. 2 సినిమాలు? ఓ నడిచిన. See, actually the production cost was 35 lakhs. Is that and when we... the pass in the fail? Shut up! Hey! Aapadra! So, ida na paristhiti. Mee telusu kada, idu meeda 2 kotlu unnai. 2 kotlu. Basic ga matter entante, nenu maa nanato etlago deal chesukolenu. So, naaku 1 కోటి రూపాయలు ఇచ్చేసి నేను మా నాన్న కమ్మేసి నువ్వు 2 కోట్లు తీసుకో. భలే కొడుకున్నాడరా మేము అయ్యా. అదే 1 కోటి రూపాయలు ఉంటే మామూలు పెట్టి 3 సినిమాలు తీసేటోండ్రా. అన్న మంచి ఐడియా చెప్తా, ఒకసారి పక్కకు రా. సార్ రండా. మనం ఇది తీసుకుని ఫరా కమ్మేద్దాం. మనం ఫరా దగ్గర పైసలు తీసుకుందాం. ఫరాక? అవునన్న. ఏమైతుందన్న, 2 ఏళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు ఉండలేమా అన్న. నా మాట వినన్నా, ఒకప్పుడు ఫరా నిన్ను చూసి భయపడేది, ఇప్పుడు నువ్వు ఆమెకు భయపడేది ఏందన్నా? నా మాట వినన్నా, ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతే మా కష్టాలు తీరిపోయినట్టే కదన్నా. కింద మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయన్నా, ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా, పోయిన జన్మలో నా తండ్రి వారా? ఒక్కన్నా, ఈ జన్మలో కూడా నన్ను కాపాడుతున్నా, నా జన్మ ధన్యమైందిరా. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారా నువ్వు? ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం రా ఈ జాక్పాట్ గురించి. నీకు ఏది కావాలంటే జై. ఓకేనా, దెబ్బకు లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాగేనా రవి, ఫరాక్ అమ్మకి ఇచ్చేదాన్ని బట్టి మీకెంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. హూజ్ ఇస్ ఫరాక్ అను? ఫరాక్ తెలియదా? లేడీ గబ్బర్ సింగ్. ఆమె చెయ్యని దందానే లేదు. సెటిల్మెంట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే, ఆమె దగ్గరకు రావాల్సిందే. ఎంతైనా మా అన్న తర్వాతే అనుకో. వెల్కమ్ పత్తాల రాజు, కిడ్నాప్ కింగ్. డీల్ అయ్యాక అండర్ కవర్ లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నావు. ఆర్ తూ క్యా బోలా థా రే, కిధర్ హై మేరా పైసా? అది ఫరా. ఫరా దీది. హా, ఫరా దీది, పైసలు లేవు కానీ అది వెన్నెల కిషోర్. 2 కోట్లు తెలుసు. వెన్నెల కిషోర్ కమెడియన్ కిడ్నాప్ అయ్యాడు, వీడి మీద 2 కోట్లున్నాయి. సబ్ మాలుమే. అవునక్క, నీలాంటి మగాల వల్ల ఇంకా మగ జాతి మీద కొంచెం ఇజ్జత్ మిగిలింది రాజు. తమన్నా తెసుకో రాజు, మొత్తం అందులో 1 కోటి ఉన్నాయి. నాకు మంచి డీల్ తగిలితే ఇంకా ఇస్తా. సరే తెలుసుగా, పరాక్ ఆదిల్ బాత్ బడా హై. బాత్ బడా హై మే దేఖా. ఖీర్ కేసా హై? చాలా బాగుంది. అచ్చా, బాత్ చాలా బాగుంది. ఇంకా మీరు వెళ్ళచ్చు. టేక్ కేర్ రా. చలో. ఏ పత్తాల రాజు, ఏం దీది? ఎందుకన్నా మంచిది, కిసికో యాపే చోడు. మీరు బయటికి వెళ్ళి ఏదన్నా గడ్బడ్ చేస్తే నువ్వు ముందు నువ్వు వెనక గొయ్యలెక్కుంది భయ్య. మన పొజిషన్ ఇట్లా మేనేజ్ చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతాం భయ్యా? ఇంకా పత్తాల రాజు గారు అమాయకుడు కాబట్టి ఇచ్చి పెట్టిండు. అమ్మో, ఈ ఫరాక్ ఖాన్ చూస్తేనే భయం అవుతుంది భయ్య. ఈ టైంలో మా అయ్యా. ఆ నాయన, నైనా 2 నెలలు ఎట్లయినా డైరెక్షన్ చేస్తాను నాయన. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది భయ్యా, 90 కథలు రాసుకున్నా, ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా, ఎరికైనా చెప్పులు కూడా అరిగిపోయినాయి. కనీసం ఒక్కడు కూడా ఒక ఛాన్స్ ఇస్తలేడు. ఇంట్లో వాళ్ళకి ఏమో ఈ ప్రాబ్లమ్స్ ఏం సమస్యగా. ఈ జయ భయ్య నమ్ముకొని మహేష్ బాబు కట్ చెప్పొచ్చా ఇందులో ఇరుక్కున్నా. నువ్వేం కంగారు పడకరా, ఇక్కడ నుంచి బయటపడగానే ఫస్ట్ థింగ్
నిన్ను మహేష్ బాబు గారితో కల్పిస్తా. పక్కా కల్పిస్తావు భయ్య, మహేష్ బాబు ఒక్కసారి కల్పించు భయ. అరే భూపాల్, నీకు జీవితం మీద దిగులు ఎక్కువరా. నేను ఇప్పటివరకు ఎవరికి ఏం ప్రామిస్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. నిన్ను పక్కా మహేష్ బాబుతో కల్పిస్తా. పక్కా కల్పిస్తావు కదా భయ్యా. షబ్బా, నీకు డైలాగ్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువరా. పక్కా కల్పిస్తారా, ప్రామిస్. కానీ మనం ఇక్కడికి బయట పడేది ఎట్లా భయ్యా? ఇక్కడ దాకా వచ్చాం కదరా, ఇక్కడ నుంచి కూడా బయటపడతాం. పక్కా. కానీ ప్రొడ్యూసర్ పైసలు ఇయ్యాడు కదా భయ్యా. అరే నువ్వు ఊరికే భయపడకరా, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఆ ఫరాక్కి తెలియదు.